విశ్వాస నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా బ్రదర్ ప్యాట్రిక్ గారికి, మరి మా ఎలోయలి టీమ్కి. గత 4 మాసాలుగా బ్రదర్ ప్రతి మాసం ప్రతి 2వ శనివారం ఒక కొత్త అంశంతో ప్రజలను, విశ్వాసులను ఏ విధంగా ముందటికి నడిపించాలో ఆ విధంగా బోధిస్తూ, పోయిన నెలలో ప్రవక్తలు, బోధకులు, పరిచర్య చేసేవారిని ఏ విధంగా వారు పరిచర్య నడిపించాలో అని తెలియపరిచారు. ఈరోజు దేవుడు 2000 సంవత్సరానికి ముందు చేసినటువంటి కార్యాన్ని 5 గంటలలో మనకు బ్రదరు పూసగుచ్చినట్టు మొదటి నుండి చివరి వరకు, ఆదాం నుండి ఈరోజు జరుగుతున్నటువంటి జనరేషన్ వరకు కూడా ప్రతిదీ నడుస్తున్నటువంటి, ఏ విధంగా అయితే అబ్రాహాంను దీవించి మీ కుటుంబం తరతరముల వరకు నీ వంశం వర్ధిల్ల చేస్తానని చెప్పిన వాగ్దానాలన్నిటినీ ఒక్కొక్క వచనాల ద్వారా మనకు తెలియపరిచినటువంటి బ్రదర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా ఇలోయలి మినిస్ట్రీకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఏ ఒక్క ప్రవచనం కానీ, ఏదో ఒక కూడిక కానీ జరగాలంటే ఎంతోమంది పాస్టర్లు, ఎంతోమంది పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు. ఎక్కడ చూసినా ఎన్నో కూడికలు జరిపిస్తారు. అక్కడ 2 రోజులకో 1 రోజుకో తీసుకొని డబ్బులు తీసుకొని, ఆ డబ్బుల ద్వారా మనకు దేవుని యొక్క వాక్యాన్ని, ఈ విధమైనటువంటి పరిచర్యను, ఈ విధమైనటువంటి కూడికలను జరిపిస్తారు. కానీ మన బ్రదర్ గారు తనకున్నటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఎన్నో విషయాలు, కుటుంబ విషయాలు కానీ, భార్యభర్తల విషయాలు కానీ, ఈరోజు డైవర్స్, ఎక్కడ చూసినా కానీ బజార్లో కొన్నట్టుగా భార్యభర్తలు ఇష్టం వచ్చినట్లుగా రోజుకి రోజుకి ఒక నెల 2 నెలల్లో డైవర్స్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజులలో జరుగుతుంది. కాబట్టి దాన్ని ఎంతో చక్కగా వివరించి, దాంపత్య జీవితం అంటే ఏంటి, భార్యభర్తలు అంటే ఏంటి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మనం పిల్లలని నడిపించాలన్న వచనాల ద్వారా మనల్ని నడిపించినటువంటి బ్రదర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ విధమైనటువంటి జీవితం ఎవరైనా కానీ సిగ్గుపడకుండా, మనం అందరం పెళ్ళైపోయి, ఇప్పుడు నాకు కూడా 72 సంవత్సరాలు, కానీ నాకు ఈ శక్తిని ఇచ్చింది బ్రదర్ గారి ప్రేరేపణ, బ్రదర్ గారి ప్రార్థన వలన 2.5 గంటలు నేను ఏకదాటిగా నిల్చున్నానంటే నా శక్తే సరిపోదు, ఆ దేవుని కృప. కాబట్టి ఇలాంటి మంచి మార్గంలో నడిపించేటువంటి ఇలాంటి బ్రదర్లు, మరి నిన్నటి రోజును కూడా మన బ్రదర్ రిషి గారిది కూడా సాక్ష్యం నేను విన్నాను. ఎంతోమంది, నేను కూడా బ్రదర్ గారితో దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుండి ఉన్నాను. ఇలాంటి బోధకుడు, ఇలాంటి బ్రదర్ మనకు దొరకడము ఆ దేవుని కృప, దేవుని యొక్క ఆశీర్వాదమే. ఎందుకంటే ఎలోయలి మినిస్ట్రీ ఎంతోమంది డబ్బులు పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి ఎన్నో విధాలుగా ప్రచారం చేసుకుంటారు, కానీ తన సొంత బలంతో కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదములతో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, తన స్వశక్తితో కాకుండా దేవుడు ఏదైతే పలుకుతున్నాడో దాన్ని ముందుకు నడిపించాలని ధైర్యంతో సాగుతున్నటువంటి మా ఇలోయ మినిస్ట్రీని మీరందరూ, మీ యొక్క ప్రతినిత్యం, మీ యొక్క ప్రార్థన, అదేవిధంగా ఏదైతే అవ్వని తీసుకొచ్చి తన ముద్రను నిలబడిపెట్టినప్పుడు, తాను నా ఎముకలో ఎముక, తను నా శరీరంలో శరీరం, నా ఆత్మలో ఆత్మ అని చెప్పి తాను అనుకున్నుండొచ్చు ఈమెనే నా భార్య అని, ఆ యొక్క బంధాన్ని ఏర్పరచుకొని భార్యభర్తలుగా పెళ్ళి అనే వివాహ బంధాన్ని తన ద్వారా ప్రపంచమంతటికి నేర్పించినటువంటి ఈ గొప్ప వాక్యం ద్వారా మనల్ని అందరినీ బలపరిచినటువంటి బ్రదర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బ్రదర్ మాకు ఇచ్చినటువంటి చిన్న అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను.